నమస్తే, నా పేరు మీనా. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మంత్రి అంబటి రాంబాబు. పశ్చిమ గోదావరి జిల్లా వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి. విద్యుద్ఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆలయ పందిరి పూర్తిగా దగ్ధం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో 60% మంది అభ్యర్థులను మార్చి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి పేర్కొన్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణలో టీడీపీ ఎక్కడుందన్న వారికి ఖమ్మం సభతో చెంపపెట్టు వ్యాఖ్యానించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న. వార్తలో ముందుగా, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరాన్ని నాశనం చేసినట్లే రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేస్తారని ఆయన మండిపడ్డారు. మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తే చంద్రబాబు లోకేష్ ఆస్తులను పునర్నిర్మించుకుంటారు తప్ప ప్రజలకు ఏమి చేయరని అంబటి ఆరోపించారు. పూర్తిగా దెబ్బతిని పోయిందా, దెబ్బతిని పోలేదా, మరి ఎంతవరకు దెబ్బతింది ఏమిటి అనేది మాకు తెలియదు. దాన్ని పరీక్షలు చేస్తేనే చెప్పాలి, చెప్పేదాకా పనులు జరగమని చెప్పాను. ఇదే విషయాన్ని నేను శాసనసభలో చెప్పాను, అనేక ప్రెస్ మీట్లు చెప్పాను. 4 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పునర్నిర్మాణం చేసింది ఏంటి, ఏమి నిర్మాణం చేస్తాడు. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా, పోలవరాన్ని ఏం చేసావు నువ్వు? 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే పోలవరాన్ని ఏం చేసావు? పోలవరాన్ని సర్వనాశనం చేసింది నువ్వు కదా. ఇంకా పోలవరాన్ని చేసినట్టే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం అనేది ఎందుకంటే మీరు పునర్నిర్మాణం చేస్తాడు రాష్ట్రాన్ని అన్నారు కాబట్టి నేను ఈ విషయాలు చెప్తున్నా. ఇంక పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇచ్చే పోలవరాన్ని నువ్వు సక్రమంగా చేయలేదే, ఇంకా రాష్ట్రాన్ని ఏం పునర్నిర్మాణం చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాల్ని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తానంటే పునర్నిర్మాణం చేస్తానంట. ఏంటి పునర్నిర్మాణం చేసేది? పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుద్ఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆలయ పందిరి పూర్తిగా కాలిపోయింది. మంటలు చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు భక్తులు మంటలను అదుపు చేయడంతో ముప్పు తప్పింది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో 60% మంది అభ్యర్థులను మార్చి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో యువగలం పాదయాత్రలో పాల్గొని లోకేష్ కు జేసీ అభినందనలు తెలిపారు. రానున్నది ఖచ్చితంగా తెదేపే ప్రభుత్వమేనని, అయితే సీనియర్ల తోకలు కట్ చేసి 60% సీట్లు యువతకే ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఊపు వచ్చింది, ఎవరిలో? కార్యకర్తల్లో ఊపు వచ్చింది. దాన్ని టేకప్ చేసుకునేవాడు లేడు. ఏమే, ఎప్పుడు తెలుగుదేశానికి కార్యకర్తలు ఉన్నారు లేక కాదు, సరైన లీడర్ లేరు.
ఎవడు లీడర్ లేడు మూడున్నర సంవత్సరం కార్యకర్తలు అంత కష్టపడ్డారు మరి ఆడిపోయిన లీడర్లు అందరూ ఎక్కడ పోయారు తెలుగుదేశం ఓటర్ ఉన్నాడు ఇప్పటి నుంచి ఉన్నాడు ఇబ్బంది కాదు ఎప్పటికీ ఉన్నారు ఇదేమో ఆ ఎన్టీ రావు గారు ఏ రోజు దీన్ని స్థాపించాడు మంచి గడియలు చూసి స్థాపించాడు ఎలాంటి కార్యకర్తలు నేను కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినాను కానీ కార్యకర్తలు లేక కాదమ్మా లీడర్ లేక రండి బయటికి రండి ఇప్పుడు ఏమైతుందో కేసులు అవుతాయి నాకు 72 కేసులు అయినా ఏమైతుంది ఏమయ్యేది ఏది కాదు ఇప్పుడు కూడా చెప్తాను నేను లోకేష్ గదే చెప్తా ఎవడు ముందుకు వచ్చి పని చేస్తాడు ఈ పొద్దు మేము ఊరికి పెట్టే ఉత్సవం పెడితే 4000 మంది వచ్చినారు ధైర్యం ఉండే లీడర్ కావాలి ఈ కాలంలో ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక లీడర్ ధైర్యం ఉండే లీడర్ ఉంటే కార్యకర్తలు ఉన్నారు నేను ఒకటే చెప్తా మన ఎవరెవరు లీడర్లు బయటికి రాలేదో తెలంగాణలో తేదేప ఎక్కడున్నన్న వారికి ఖమ్మం సభతో చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామంటూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగిరి జ్యోత్స తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు తేదేప 41వ ఆవిర్భావ వేడుక సభలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఊ అంటే ఆ అంటే బయలుదేరుతారు కొంతమంది. ఎక్కడుందా తెలుగుదేశం ఇంకా ఎక్కడుందా తెలుగుదేశం ఇంకా అని బయలుదేరుతారు. అలాంటి బయలుదేరే ప్రతి ఒక్క వాళ్ళకి చెంపపెట్టు సమాధానం ఖమ్మంలో ఇచ్చాం. పసుపు సునామీ చూపించాం. ఇక్కడ ఇవాళ హైదరాబాద్ నడి బొట్టు మీద ఎక్కడుంది తెలుగుదేశం అనే ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తున్నాం. బిడ్డా ఇక్కడుంది తెలుగుదేశం. ప్రతి ఒక్క తెలుగోడి గుండెల్లో ఉంది తెలుగుదేశం. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిలో ఉంది తెలుగుదేశం. ప్రతి ఒక్క పేదోడి గుండెల్లో ఉంది తెలుగుదేశం. కార్మికుడి నుంచి కార్మికుడి రక్తంలో ఉంది తెలుగుదేశం. కర్షకుడు చేసేటువంటి కష్టంలో ఉంది తెలుగుదేశం. ఆడబిడ్డల మనసులో ఉంది తెలుగుదేశం. ఇక రండి ఎవడెవడైతే వచ్చి మాట్లాడతాడో ఎక్కడెక్కడ ఉంది తెలుగుదేశం అన్నోనికి రండి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ చూపిస్తున్నాం. వీళ్ళు చెప్తారు ఎక్కడుందో తెలుగుదేశం. మొన్న ఇట్లన్నోళ్ళకే ఆంధ్రప్రదేశ్ లో జబర్దస్త్గా ఆన్సర్ ఇచ్చిండ్రు. ఎట్లిచ్చిండ్రు? మా శ్రీకాంత్ అన్ని ఇచ్చిండు, మా రామ్ గోపూ పల్లెడు అన్ని ఇచ్చిండు, రైట్? అట్లనే మా చిరంజీవి అన్ని ఇచ్చిండు, మా అనురాధకి ఇచ్చింది. నెక్స్ట్ అబ్కి బార్ తెలంగాణకి బారి. ఎవరెవరైతే ఎక్కడెక్కడ తెలుగుదేశం ఉందని అన్నారో బిడ్డా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వస్తున్నది. కాచుకోండి, ప్రజల కోసం వస్తున్నాం, కాచుకోండి. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి నేను అనే మా అధినాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 2024లో. అంతకు ముందే తెలంగాణలో జరిగేటువంటి ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైనటువంటి ఒక రిజల్ట్ తెలుగుదేశం పార్టీకి రాబోతోంది. రాసి పెట్టుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉండడం ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ తెలుగోడు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల కోసమే మా ఆరాటం కూడా. పదవుల కోసం పుట్టినటువంటి పార్టీ కాదు, అధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని తేదేప మాజీ ఎంపీపీ జమ్ముల సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం జమ్ముల సతీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ ఆదర్శవాదులు కావాలని ఆయన కోరారు. రానున్న 2024వ ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అనంతరం అనంతపల్లి కూడలిలో ఉన్న తేదేప స్థూపం వద్ద జెండా ఎగరవేసి కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచుకుని తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గురుముల్లి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు విప్పులు వీరరాఘవులు, కేంగం శ్రీనివాస్, వలిరెడ్డి సతీష్ కుమార్, గురుముల్లి వెంకన్న, నావి వెంకటకృష్ణ, కిమిడి అప్పారావు, కేంగం చిన్న, ఒంటెద్దు మెహర్ బాబా, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ మధురవాడ కొమ్మాది వైఎస్ఆర్ కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణానికి గ్రామస్తులు సారి ఊరేగింపును నిర్వహించారు. వైఎస్ఆర్ కాలనీ గత 9 సంవత్సరాలుగా సీతమ్మ సారి ఊరేగింపు ఆనవాయితీగా వస్తుంది. కాలనీ గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సారికు స్వీట్స్, పండు, పసుపు కుంకుమలతో సారిని ఊరేగింపుగా తీసుకొని వస్తారు. ఊరేగింపులో కోలాటాలతో నృత్యం ప్రదర్శనతో జై శ్రీరామ్ అంటూ కళ్యాణానికి తీసుకొని వస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తుల మధ్య కళ్యాణం జరిగింది. కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని చేపట్టారు. ఈరోజు హైదరాబాద్ వైఎస్ఆర్ కాలనీలో ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ కాలనీలో శ్రీరామనవమి సంబరాలు గట్టిగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి బ్లాకుల నుంచి కూడా వచ్చి సారి సీరలు తెచ్చుకొని వచ్చి ఊరేగింపుగా వెళ్ళి ఈ శ్రీరామనవమి ఎంత ఘనంగా చేసుకోవడానికి ఈ కాలనీ వాళ్ళందరూ బాగా సహకరిస్తున్నారు. ఆ వాది వాళ్ళ సొంత పండుగ, రాముల వారు ఉన్నారు, రాముల వారి కళ్యాణం అందరం చేసుకోవాలి, మన భారతదేశం బాగుండాలి అనే ఆలోచన మీద ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి పండుగ ఒక పండగ వాతావరణం కంటే దారుణంగా ఇంకా బాగా చేసుకోవడం జరుగుతుంది. దానికి ఈ కాలనీ వాసులు అందరూ సహకరించేందుకు వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నుంచి కార్పొరేటర్, హైదరాబాద్ ఎక్స్ కార్పొరేటర్గా, హైదరాబాద్ అధ్యక్షుడిగా మేము చాలా ఆనందపడుతున్నాం. ఇలాగే ప్రతి ఏటా చేసుకోవాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కోరుకుంటూ సెలవు. శ్రీరామనవమి సందర్భంగా మన వైఎస్ఆర్ కాలనీలోని ప్రతి ఏటు గత 9 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు. ఆడవాళ్ళంతా ఇక్కడ సారులతోని, అంతులతోని, మెలతాళాలతోని, కోలాటాలతోని ఎప్పుడూ ఘనంగా కూడా మన దాదాపు 100 రకాలకు పైన సారీ ఏర్పాటు చేసి ఈ ఒక 64 బ్లాకులని కలుపుతూ ఒక ఊరేగింపుగా సారంతా పట్టుకెళ్ళి మన శ్రీరామనవమి స్వామివారి దగ్గర ఉంచి కళ్యాణం జరిపించి ఘనంగా కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా ఒకే తాట మీద ఇది మన ఊరు పండుగ అన్నట్టు కూడా చేసుకొని ఎలాంటి తారతమ్యాలు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒకే తాట మీద చేయడం నిజంగా చాలా సంతోషకరం. త్వరలో ఈ గుడి కూడా డెవలప్ అయ్యి దాతల సహకారంతో వచ్చే సంవత్సరం రాముల వారి గుడి కట్టుకొని గుళ్ళో చేసుకోవాలని కూడా మేమంతా ఆశిస్తున్నాం. సింహాచలంలో ఉత్తరాంధ్ర ఎస్సీ ఎస్టీ యాక్షన్ ఫోరం సమావేశం జరిగింది. భారతదేశ హిందూ వ్యవస్థలో పూర్వం వర్ణ వ్యవస్థ ఉండేది. ఆ వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థ రూపుదిద్దుకుంది అంటూ ఉత్తరాంధ్ర ఎస్సీ ఎస్టీ యాక్షన్ ఫోరం నాయకులు తెలియజేశారు. సింహాచలం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు. బ్రతుకు తెరువు నిమిత్తం చేసే వృత్తుల బట్టి కులాల వ్యవస్థలో అంటరానితనం ఏర్పడింది. బ్రిటిష్ ప్రభుత్వం దీనిని ఆశారాగా తీసుకొని భారతీయ సమాజంలో విభజించి పాలించి వారి ప్రయోజనాలు పొందారు. కులాల గణాంకాలు కూడా బ్రిటిష్ ప్రభుత్వంలోనే జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎస్సీ ఎస్టీ యాక్షన్ ఫోరం అధ్యక్షులు చొక్కాకుల రాంబాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రమణబాబు, మహిళా అధ్యక్షురాలు మాధవీలత, సూర్యప్రకాష్, పనీంద్ర, కోన మంగైనాయుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ శాస్త్రి గారికి నమస్కరించుకుంటూ మా ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా నమస్కరించుకుంటూ అలాగే దీనికి విచ్చేసినటువంటి ఇతర కుల నాయకులని కూడా అందరినీ నమస్కరించుకుంటూ మీ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నది, మీడియా వాళ్ళందరినీ నమస్కరించుకుంటూ విన్నవించుకుంటుంది ఏమనగా, విశ్వ హిందూ పరిషత్లో నేను రాష్ట్ర స్థాయిలో నేను మఠ మందిర్ ప్రముఖగా పనిచేస్తున్నాను. అసలు డాక్టర్ అంబేద్కర్ శాస్త్రి గారు రాసినటువంటి రాజ్యాంగంలో గవర్నమెంట్ నుంచి ఫండ్ మరి మసి చర్చలకు ఇస్తున్నారు, ఇంతవరకు ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం చేస్తోంది, ఇప్పుడు ఇది కూడా చేసి క్రైస్తవులను కూడా ఎస్సీ హోదాలోకి తీసుకొని వచ్చి
మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా చేద్దాం అనుకుంటుందా? దీన్ని మట్టుకు విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడూ ఊరుకోదు. మా హిందూ సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీల్ని తీసుకొని ముందుకు ఉద్యమిస్తుంది. దీన్ని పతనం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వం పోరాడుతుందని నేను చెప్పి విశ్వ హిందూ పరిషత్ ఈ రకంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. నమస్తే అండి అందరికీను. ఏదైతే చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో డిక్లరేషన్ అయితే ఉంది, ఏ మతంలో వాళ్ళు ఆ మతంలో ఉంటే మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని, అంటే హిందువులు ఎస్సీలుగా ఉంటేనే రిజర్వేషన్ వర్తిస్తుంది, క్రిస్టియన్స్గా మారినప్పుడు రిజర్వేషన్ వర్తించదు అని ఒక క్లియర్ డిక్లరేషన్ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలందరికీ కూడా మాయ చేయడానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను అంటే బిల్ పెడుతున్నాను అని చెప్పి మాయ చేస్తున్నారు ప్రజలందరికీ కూడాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా నమ్మరండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక్క డిక్లరేషన్ ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఎగ్రీ అవ్వదు అని చెప్పేసి నేను పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను. సరే, రూరల్ గ్రామీణ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నామంటూ సంస్థ చైర్మన్ మట్టా ప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు పెందుర్తి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మా సంస్థ ద్వారా ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్, కిషాన్ కార్ ఈ అన్నదాత మరియు ఆయుష్మాన్ భారత మంత్రి జన ఆరోగ్య యువజన, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సంరక్షణ పథకం, ఆయుష్మాన్ భారత్, పీఎంజేఏవై పథకాల ద్వారా లబ్ధిదారుల గృహాల వద్దకు వెళ్లి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి వారికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులతో పాటుగా పలువురు సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్జీఓల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులం కనుక ఆ పాత ఎన్జీఓలో మేము కూడా వ్యక్తులం అయి ఉండడంతో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సంస్థ సభ్యులే ఇక్కడ ఉండడం వలన ఆ సంస్థ ఈ సంస్థ ఒకటే అని ఫీల్ అవుతున్నారు. బట్ అందులో ఉన్న వ్యక్తుల్లోని అనుభవం అయినటువంటి వ్యక్తులను తీసుకొని ఈరోజు ఏర్పరచుకున్న మరొక కొత్త సంస్థ తప్ప ఆ సంస్థకి ఈ సంస్థకి ఎటువంటి సంబంధము లేదు. అది ఏదైనా ఉంటే గతంలో పనిచేసినటువంటి అనుభవం తప్ప మరేమీ కాదండి. సో ప్రత్యేకంగా ఈ విషయాన్ని మీరు మీడియా ద్వారా అందరికీ తీసుకువెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అక్రమాలు ఏమి కాదు సార్, గతంలోని కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఆ సంస్థలోని సభ్యుల్ని మనం పెట్టాలనుకుంటే ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి ఆండోర్యం కింద తీసుకొని ఆ సంస్థల్లో ఎంప్లాయీస్ కింద వేశారు. బట్ ఈరోజు మేము ఈ సంస్థల్లో ఆ పెయిన్ ఉండబట్టే ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ద్వారా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ప్లస్ మీ ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా కలెక్ట్ చేయలేదు. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ లీగల్గా ఆల్రెడీ ఎస్ఐ గారికి ఫోన్లో తెలియజేశాం. అతను మమ్మల్ని వివరణ అడిగారు. ఆ సొసైటీ మా సొసైటీ తాలూకా డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో ఉన్న పట్టుకున్న ఎంప్లాయీ అతను కూడా మా ఎంప్లాయీ కాదండి. మా ఎంప్లాయీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్స్ కూడా వెళ్ళలేదు. అందరికీ మేము ఉచితంగా ఉద్యోగం ఇచ్చాం. వాళ్ళకి జరిగిన మా సొసైటీ దాకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పాము. వాళ్ళందరూ అంగీకరించిన తర్వాతే మేము వాళ్ళ డిక్లరేషన్ ఫామ్స్ తీసుకోవడం జరిగింది. మాకవరపాల ఆఫీస్లో కూడా అక్కడ ఆఫీస్ పెట్టిన వల్ల అక్కడ ఎంప్లాయీస్ అందరూ కలిసి యూనిటీగా ఉన్నారు. బయట ఎంప్లాయీస్ ఎవరో కొంతమంది కలిసి ఈ కుట్ర చేస్తున్నారు తప్ప మాకు స్మార్ట్ హౌస్ వెల్ఫేర్ సొసైటీకి ఎటువంటి సంబంధం లేదండి. పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు కొత్తపాలెం గణపతి నగర్లో అభయ ఆంజనేయ ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికే విగ్రహదాత 89వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దొడ్డి కిరణ్ దంపతుల పర్యవేక్షణలో ఘనంగా జరిగింది. వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణం దేదీభ్యమానంగా జరిగింది. శ్రీ సీతారాములకు దొడ్డి కిరణ్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో కోలాటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ 2023 సంవత్సరంలో నూతనంగా వచ్చిన శ్రీరామనవమి ఉగాది తర్వాత
తెలుగువారందరికీ మొట్టమొదటి శ్రీరామనామ పండుగ రావడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ ఇది ఈ ప్రాంతం నుంచి మన విశాఖపట్నం జిల్లాలోనే అందరూ కడురమ్యంగా జరుపుకోవడం అనేది ఎంతో భాగ్యభాగ్యాలతో ప్రతి కుటుంబం కూడా అందరూ సంతోషాలతో ఐశ్వర్యతో ఉండాలని చెప్పేసని ఆ శ్రీరాముడు సీతామాత లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం మీద ఉండాలని చెప్పని ఇక్కడ ఈరోజు అనేది కళ్యాణం అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగా అనేక భక్తులు వచ్చి పాల్గొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాంతం కూడా భక్తిభావంతో ప్రతి రామాలయాల్లో అయితే కానీ అలా ప్రతి కమ్యూనిటీ వాళ్ళు అయితే కానీ ఈ సీతారామ కళ్యాణం అనేది దేశం మొత్తం జరగడం రాముడు యొక్క నిదర్శనం అని చెప్పేసని అటువంటి శ్రీరాముడు ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం మీద ఉండాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహం వద్ద ఉన్న ఆర్పీబీఎస్ హైస్కూల్ నందు 7, 8, 9 తరగతులకు సంబంధించి 32 రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీల్లో ఎంపికైన విద్యార్థులకు గాను టేబుల్ టెన్నిస్ బ్యాట్లు అందజేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఎపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బీఎపు పవిత్రారెడ్డి. అనంతరం పవిత్రారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీలకు మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మన ఎమ్మెల్యే ఎప్పుడు ముందుంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీఎస్ బాయ్స్ హెడ్ మాస్టర్ డ్రిల్ మాస్టర్స్ ఆర్పీబీఎస్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆర్కాడు శంకర్ దేవస్థానం పాలక మండలి సభ్యులు మున్నా రాయల్ తిరుపతి జిల్లా వైకాపా సేవాదళ అధ్యక్షులు కాపిరెడ్డి ఢిల్లీ బాబురెడ్డి ముని రామయ్య నాగేంద్ర బాబురెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు. రైతులు నిరుద్యోగ యువతకు సేవలు అందించే లక్ష్యంతో రూరల్ గ్రామీణ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటైందని సొసైటీ చైర్మన్ మట్టా ప్రసాద్ విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ బాలాజీ తెలిపారు. పెందుర్తిలో సొసైటీ సర్వీస్ బ్రాంచ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ అన్నదాత ఆయుష్మాన్ భారత్ కార్డులను తమ సొసైటీ ద్వారా అర్హులకు అందిస్తామని తెలిపారు. తమ సొసైటీకి 9 రకాల గుర్తింపు పొందిందని చెప్పారు. 9 జిల్లాల్లో 1400 మంది తమ సొసైటీ నియమించిన వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తారు మని చెప్పుకొచ్చారు. ఈ అన్నదాత కార్డు ద్వారా రైతులకు బహుళ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చౌదరి చరణ్ సింగ్ కిషాన్ పథకం కింద అన్నదాత కార్డులు మంజూరవుతాయని సొసైటీ ద్వారా అర్హులకు కార్డులను పంపిణీ చేస్తామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. వెల్ఫేర్ సొసైటీ సంస్థ ఏదైతే ఉందో అది రాష్ట్ర భాగస్వామ్యంగా ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఏది కూడా లేకుండా మేము వెళ్ళట్లేదు. సొసైటీకి ఒక లీగల్ అడ్వైజర్ని కూడా పెట్టుకున్నామండి. ఆ టీము అతని మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళకి నోటీస్ పంపడం జరుగుతుంది. విజయనగరం జిల్లా సారిక గ్రామంలో వెలిసి ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీరామ నవమి పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఏం
పరమాత్ముని దశావతారాల్లో ఏడవ అవతారమే రాముని అవతారమని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహారావు అన్నారు. గాజువాక 71వ వార్డు పాత కన్నవాని పాలెంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారాముల వారి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నం రెడ్డి నరసింహారావు మాట్లాడుతూ మహావిష్ణువు దశావతారాల్లో ఏడవ అవతారమే రామ అవతారమని, ఆ మహావిష్ణువు మానవ రూపంలో రాముడిగా జన్మించాడని, రావణ సహానార్థమే మానవుడిగా జన్మించాడని కొనియాడారు. త్రేతాయుగంలో ఆ మహానీయుడు వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్విష నక్షత్రం కర్ణాటక లగ్నంలో 12 గంటలకు జన్మించారని, ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి జరుపుకుంటామని తెలిపారు. రామ అనే 2 అక్షరాలు రమ్యమైన పదం పలకలని భారతీయులు ఉండరని తెలిపారు. 14 సంవత్సరాలు వనవాసం అనంతరం రావణాసుడిని అంతమొందించి శ్రీరాముడి సతీమతంగా అయోధ్యలో పట్టాభిషేకుడైన రోజు ఇదేనని, అంతేకాకుండా కళ్యాణం కూడా అదే రోజు జరిగిందని ప్రజలు నమ్ముతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నం కనకరావు, సిరసపల్లి అప్పారావు, గుంటూరు శంకర్రావు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.